అనే బాధ్యతలను మీరు నిర్వర్తించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముందుగా మీ అందరికీ ఉన్నారు ఇక్కడ, చాలా ఆనందంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ వాల్. పద్మశ్రీ కొంకల భాస్కర్ గారు, స్వాగతం, సుస్వాగతం. ప్రిన్సిపల్ కోడం సుధాకర్ గారు, పెద్దింటి అశోక్ గారు, కుక్కల భాస్కర్ గారు, భద్రాచలం గారు, ఆడిపో రవీంద్ర గారు, మురారి పంతులు గారు, దీంతో త్యాగం ఈ సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తుంది. వేల మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు పెడతాం. త్యాగం కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఒక సమాజానికి తను చేసేటటువంటి సేవ చక్కగా ఒక బాధ్యతగా చేస్తుంది. ఎందుకంటే ఒక చెట్టు, మనం చెట్లను చూస్తాం, చింత చెట్లను చూస్తాం, మామిడి చెట్లను చూస్తాం, మామిడి చెట్టు కొట్టి చంపుతారు, కోసుక తింటారు, కాదంటే కారంలో పెట్టి ముక్కలు కొట్టి వక్కలు కొట్టి నంజుక తింటారు. అయినా మామిడి ఉయ్యక మానుతుందా, అది కాయక మానుతుందా? మంచి తోలు ఒలుస్తారు, తోడుకలు తీస్తారు, ఎక్కదక్క నిలిగితే రెండుగా తీరి బొక్కలేరి కుప్ప పోసి కుండలు పెట్టి రోజుకింత పిసికి చంపి రక్తం తాగుతారు. అయినా చింత పులుపు మానుతుందా, అది పూయక మానుతుందా? సమాజానికి సేవ చేసేవాళ్ళు ఈ సమాజం నుంచి ఎలా ఏమి ఆశించరు, అది ఇలా త్యాగం సంస్థ మనకు నిరూపించింది. ఓ చెట్టులా, ఓ నదిలా నిశ్శబ్దంగా తన యొక్క సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుంది త్యాగం సంస్థ. చిన్నారులైనటువంటి పిల్లలకు కానీ, తర్వాత వాళ్ళకు స్కాలర్షిప్స్కి కానీ, వాళ్ళ చదువులకు కానీ, ఇంకా మిగతా కార్యక్రమాలలో కానీ త్యాగం తన యొక్క చిన్న సహాయాన్ని ఇస్తూ, ఎందుకంటే కొండంత దేవునికి మనం కొండంత పత్రిని ఇవ్వలేం, కొండంత బహుమానాలు ఇవ్వలేం, కానీ తులిసో పత్రం, ఎందుకంటే మంచి హృదయం ఉన్నట్లయితే, నీకు మంచి హృదయం ఉన్నట్లయితే, చాలామంది అంటారు ఏంటంటే, ఏ నేను మస్తు సహాయం చేద్దు కానీ నాకు ఏం లేదా అన్నట్టు. ఏమెందుకు లేదు? కాళ్ళెక్కలు లేవా? నీకు మనసు లేదా? తింటలేవా? సహాయం చెయ్యాలి అని నీకు కనుక ఉంటే నీకు ఎన్నో మార్గాలు ఉన్నాయి అని ఈ సమాజానికి ఒక కొత్త పాఠాన్ని చెప్పింది త్యాగం. ఇందులో ఉన్నవాళ్ళు టాటా బిర్లాలు కాదు, పెద్ద ధనవంతులు కాదు, మిద్దెలు మేడలు ఉన్నటువంటి వాళ్ళు కాదు, ఒక సాధారణ పౌరులే. ఎందుకంటే ఒక సాధారణ పౌరుడు, ఒక కష్టపడి కష్టం అంటే ఏందో తెలిసినవాడు, కింది స్థాయి నుంచి వచ్చినవాడు, వాడికి ఆత్మగుణం ఉంటుంది, వాడికి పరోపకారం ఉంటుంది, వాడికి ఇతరులకు సహాయం చేయాలనేటువంటి ఒక త్యాగం ఉంటుంది. ఆ త్యాగంలోంచి పుట్టినటువంటిదే ఈ త్యాగం సంస్థ. అంటే చీమలు మామూలు జంతువులు, కానీ అవి ఒక అనర్గళంగా, ఒక నిరవధికంగా ఏ విధంగా శ్రమం చేస్తాయో, అలాంటి చీమల్లాంటి ఒక మంచి మనసున్న, ఒక కృషి చేసేటటువంటి కొంతమంది కలిసి పెట్టుకున్నటువంటిది ఈ త్యాగం సంస్థ. అందుకే ఇవాళ ఇది 4 సంవత్సరాలను పూర్తి చేసుకొని మిగతా 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. కాబట్టి మిత్రులారా, మనం ఏంటంటే ఈ సమాజానికి ఎప్పటికైనా మనం ఏమంటాం, మనకు ఈ సమాజం ఏమిచ్చింది అని కాదు, మనం ఈ సమాజానికి బుద్ధిజీవులుగా ఏం చేస్తున్నాం, మనం ఈ సమాజానికి ఎలాంటి సేవను చేస్తున్నాం అనేది మనను మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ త్యాగం ఇవల్ల చాలామందికి ఒక కొత్త పాఠాన్ని నేర్పినటువంటిది. ఎందుకంటే ఈ త్యాగం అనేది పేరులోనే త్యాగం ఉన్నది, ఇదొక సాంస్కృతిక సంస్థగా, తర్వాత ఇతరులకు ఇలాంటి పిల్లలకు సహాయం చేసే సంస్థగా ఇంకా ఎదగాలని, తర్వాత ఇక ముందు కూడా మీ కార్యక్రమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరు.
ఇది ఏతవంశంలో రాసిన ఒక పాట. ఎందుకో ఈ పిల్లలను చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కంటే పిల్లల కోసం మన త్యాగం చేసిన ఈ త్యాగం గురించి ఈ మాసంలో చెప్పడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ వేదికను అలంకరించిన మన సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు, మన ఆత్మీయ మిత్రులు కంగళ భద్రాచలం గారు, పెద్దింటి, ముఖ్యంగా పెద్దింటి అంటే మనం కార్యక్రమాలు చేయడంలో ఏ రాష్ట్ర నాయకులు మనకు అవసరం లేదు. రాష్ట్రానికి సంబంధించిన మన వాళ్ళే రాష్ట్ర కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళు ఇక్కడ ఉండడం, అలాంటి కార్యక్రమాల్లో పెద్దింటి గారు రావడం అనేది నాకు సంతోషం. జ్ఞానంద మెమోరియల్ ఉచిత విద్యా పాఠశాలకు ఈ రోజున మన త్యాగం తరఫున, త్యాగం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున 30,000 రూపాయలు డొనేట్ చేస్తున్నాం.